జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం పొదుటూరు నియోజకవర్గ గౌరవనీయులు రాచమల్ల శివప్రసాద్ ఎమ్మెల్యే గారు పొదుటూరు పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణమని పట్టణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యమైన పొదుటూరు పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని కోటి రూపాయలు ఈ కరోనా టెస్టులకు సంబంధించిన మెటీరియల్ గైతేనేమి దానికి సంబంధించిన డాక్టర్లు అయితేనేమి మనకు పొదుటూరుకు కేటాయించారని మన పొదుటూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉండే నాలుగు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి హెడ్ క్వార్టర్గా పొదుటూరు పెట్టారని అందరూ కరోనా బాధితులు కానీ వేరే వేరే బాధితులు కానీ పొదుటూరుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చని పొదుటూరు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా పొదుటూరు పట్టణంలో జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఓన్లీ వన్ గవర్నమెంట్ హాస్పిటల్లో విచారిస్తే 1700 నుంచి 2000 వరకు విష జ్వరాలు మలేరియాలు టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయని గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ మందులు కానీ సరిగా లేవని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా జరిగితే పైకి వాళ్ళ రూముల్లోకి పోయేదానికి లిఫ్ట్ పనిచేయటం లేదని పేద మహిళలు గర్భవతులు చెక్ చేసుకునేదానికి కాన్పులు అయ్యేదానికి పోతే వాళ్లకు డాక్టర్లు లేరని ఎన్నో విధాలుగా కంప్లైంట్లు ఇవ్వటం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ పరిస్థితులు ఉంటే ఇంకా పొదుటూరు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని హాస్పిటల్లు ఉన్నాయి, ఎంతమంది విష జ్వరాలు మలేరియా జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, మరి పొదుటూరు పట్టణం ఆరోగ్యవంతమైన పొదుటూరు అని ఏ విధంగా మీరు ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తున్నారు? ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజలకు సేవ చేయాలనే భావన మీకు ఏ కోసాలైనా ఉందా అని మేము ప్రతిపక్ష పార్టీగా ఆయనను అడుగుతున్నాం. ప్రతిపక్ష పార్టీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెంట్లు వేసి డైరాలు వేసి మున్సిపాలిటీ దగ్గర ధర్నాలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో విష జ్వరాలతో చాలామంది చనిపోతున్నారు. మీరు కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వం వచ్చి ఏదైనా చేయకపోతే మేము దీక్షలు చేస్తాము ధర్నాలు చేస్తామని రోడ్డుకెక్కిన పెద్ద మనిషి ఈరోజు మరి ఇంతమంది కరోనా బాధితులు కానీ కరోనా బాధితులకు సంబంధించి కరోనా బాధితులు ఎవరైనా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేసుకుందని పోతే ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సప్లై చేసే ట్యూబ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ ఏమి లేవు, ఆక్సిజన్ ఉంది, దానికి అన్నీ సరిపోయేటి కావాలి కదా. మరి ఏ వాగ్దానమైనా మీరు సరిగా నెరవేర్చిన రోజులు పోతా ఉన్నాయా? మీరు ఏది చూసినా అబద్ధం తప్ప నిజం ఎక్కడన్నా చెప్తారా? మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు, కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్లకు 23 లక్షల రూపాయలు నేను శాలరీల కింద చెల్లిస్తున్నాను, వాళ్ళకి శాలరీలు వచ్చినప్పుడు చూసుకుంటాను, వాళ్ళంతా పేదవాళ్ళు, సంక్రాంతికి వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళు అపో సపో చేస్తున్నారని 23 లక్షల రూపాయలు మీరు ఇస్తానట్టు ప్రకటించినారు. మీరేమైనా ఊరికి ఇచ్చినారా? ఊరికి ఇస్తున్నారా? అవన్నీ కూడా ప్రజలకు మభ్యపెట్టేదానికి కదా. మీరంతా డబ్బు తీసుకుని రావటము చూపించటము మళ్ళీ డబ్బు ఇంటికి తీసుకోపోవటము, మీరేమైనా ఉచితంగా ఇస్తూ ఉంటే మీరు వీడియోల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు చెప్పుకోండి నేను ఊరికి ఇచ్చినా ఉచితంగా ఇచ్చినా అని. ఏది కూడా ఉచితంగా ఇచ్చేది లేదు, ఉచితంగా చేసేది లేదు. ఏది చూసినా మీరు అబద్ధం మాటలు తప్ప నిజం చెప్పేది లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమాలన్నీ తీసేసినారు, నవరత్నాల పేరుతో ఒక 4 సంక్షేమ పథకాలు మాత్రమే అమలు పెంచుతున్నారు, మద్యపాన నిషేధం విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు, ఇసుక రేటు విపరీతంగా పెంచేస్తున్నారు,
పొదుటూరు అల్లాడిపోతారు జనజీవనం సమించిపోతా ఉంది అయన్నే ఆలోచించకుండా పొదుటూరు పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా అని చెప్పి మీకే ఏదో వాక్చాతుర్యం ఉందని చెప్పి ప్రజల్ని మోసం చేసే మాటలు మభ్యపెట్టే మాటలు తప్ప మీరు ఇంకొకటి ఏంది చేయడం లేదు మీరు నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజలలోకి రండి శానిటేషన్ చూడండి మున్సిపాలిటీ పరిపాలన 40 మందికి 40 మంది కౌన్సిలర్లను 41 మందికి 40 మంది కౌన్సిలర్లను వైఎస్ఆర్ పార్టీ కట్టబెట్టింది పొదుటూరు వ్యవస్థంతా మీ చేతిలో ఉంది ఆర్ఎండ్బి మీ చేతిలో ఉంది రెవెన్యూ మీ చేతిలో ఉంది మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది 15 రోజులకు ఒకసారి కాల్వలు తీసేటోళ్ళు లేరు రండి ఏ విధంగానే పోదాం రండి మీరు విచారించండి మున్సిపాలిటీ వ్యవస్థ ఎట్లుంది ఎట్లా పనిచేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాల్ సిబ్బంది ఏం చేస్తుంది ఫోర్త్ క్లాస్ సిబ్బంది ఏం చేస్తా ఉంది మరి మున్సిపాలిటీలో ఉండే అఫీషియల్స్ అంతా ఏం చేస్తున్నారు ఈ రోజు మీరు 2 సంవత్సరం ఎమ్మెల్యే అయినారు కౌన్సిల్ ఎలక్షన్ కూడా ఈ సంవత్సరం దగ్గర దగ్గర వస్తుంది ఎక్కడైనా ఏమైనా పనిచేసినారా మైదుకు రోడ్లో ఉండే డివైడర్లను పగలగొట్టారు ఉండే కాలువలను పగలగొట్టారు అవి ముందు లేవా ఏం చేస్తున్నారు మీరు శానిటేషన్ సరిగా లేదు మున్సిపల్ సిబ్బంది విపరీతమైన పన్నులు పెంచేసి పన్నుల రూపంలో పేదోళ్ళనంతా డబ్బులను తీసుకుంటున్నారు ఎవరికి తెలియకుండా కరెంటు బిల్లులు పెంచేసినారు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది సంక్షేమం చేస్తానమంటారు ఏం సంక్షేమం చేస్తున్నారు మీరు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేమందరికి ప్రజలకు తెలియజేసేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అందరినీ మభ్యపెడతా ఉంది అందరినీ మోసం చేస్తూ ఉంది కాబట్టి అందరిని గమనించాలా నిత్యావసర సరుకులని ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ పెరిగిపోయింది పెట్రోల్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి మాకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ అడగండి అంటారు మీరు రేట్ కంట్రోల్ చేయలేరా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు గతంలో చేయలేదా విమాన సర్వీసులు మాకు కడపకు రామంటే చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చి విమాన సర్వీసులు నడిపినాడు మరి ఈరోజు వైఎస్ఆర్ జిల్లా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఊరు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా మరి విమాన సర్వీసులన్నీ నిలబెట్టేసినారు ఏది చేస్తున్నారు మీరు ఏమీ చేయకుండా ఊరికే ఒట్టి మాటలు చెప్పుకుంటా మీ డబ్బాలు మీరే కొట్టుకుంటా తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలకు మేలే జరగడం లేదు ఇది ఆరోగ్య పొదుటూరు కాదు ఇది అనారోగ్య పొదుటూరు మాదిరిగా తయారైపోయింది మీ పరిపాలనలో దౌర్జన్య పరిపాలన అయిపోయింది అవినీతి పరిపాలన అయిపోయింది స్పొగలన్న పరిపాలన అయిపోయింది ఒక జూద పరిపాలన అయిపోయింది దౌర్జన్యాలు జూదము అవినీతి తప్ప వేరే ఏదైనా ఏమైనా ఉందా కాబట్టి రాజమౌళి ప్రసాద్ గారు మీరు చెప్పిన పొదుటూరు ఆరోగ్య పొదుటూరు కాదు అనారోగ్య పొదుటూరు ఇది కాబట్టి మేము ప్రజలకంతా పొదుటూరు పట్టణ ప్రజలకంతా తెలియజేస్తాం మీరు అందరూ గమనించండి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటిదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలా మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించి మీరు మీకు గతంలో ఉండే సబ్సిడీలన్నీ గతంలో ఉండే సంక్షేమాలన్నీ తప్పకుండా అమలు చేస్తారు ఓటీఎస్ తీసుకొని వచ్చి పేదలకు ఎప్పుడో ఇచ్చిన ఇళ్లపైన డబ్బులు వసూలు చేస్తున్నారు అవన్నీ కూడా కట్టొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే నేను అన్ని మాఫీ చేస్తానని చెప్పినారు ఇవన్నీ గమనించాలని చెప్పి పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు 5 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగానికి మా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తారన్న గారి మీద ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు దానికి బదులుగా మేము చెప్పేది ఏమంటే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయితేనేమి పార్టీ శ్రేణులు అయితేనేమి మేము ఈ వైపు నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతున్నాం వ్యక్తిగత విధానాలపైన మేము ఎక్కడ మాట్లాడడం లేదు నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కౌన్సిలర్ అంటాడు అన్నా నువ్వు ముందు ఇదే అంటాడు ఈ థంబ్ ఇంప్రెషన్కు మా దగ్గర ఒక ఇంప్రెషన్ ఉంది ఈ ఇంప్రెషన్ ఇవ్వగలుగుతాం అయితే ఇటువంటి మెసేజ్ మనం టౌన్లో ప్రజలకు ఇవ్వడం వల్ల అశాంతి శాంతియుత వాతావరణం భంగం కలుగుతుంది అటువంటి రాజకీయాలు లేకోకుండా మా పార్టీ ఏం చేసింది మీ పార్టీ ఏం చేసింది అనే విధానాలపైన మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ ఇప్పటికైనా వ్యక్తుల వయసును గౌరవించి వాళ్ళ యొక్క రాజకీయ అనుభవాన్ని గౌరవించి మనము మేము కూడా అవసరమైతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో అయితేనేమి
వేరే విషయాలైతే సలహాలు సూచనలు తీసుకుంటాం మా రాజకీయ ప్రయాణంలో మీ రాజకీయ ప్రయాణంలో ముక్తారణ నుంచి మీరు ఏదైనా రాజకీయ సలహాలు సూచనలు తీసుకోండి అభివృద్ధిపైన అంతేగాని వ్యక్తులను వ్యంగ్యంగా మాట్లాడడం మానుకొని మంచి రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయలకు అందరికీ కోరుకుంటూ ఇంకో విషయం చెప్పినారు స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేబినెట్ నుంచి మనం ఆమోదం పంపించినారు మీకు గుర్తులేదా అని చెప్పినారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని అంశాలపైన కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఎన్ని పరిష్కారమైనాయో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము దాన్ని స్వీకరిస్తాం మేమేమంటున్నాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దయ్యా అన్ని రకాల సిపిఐ సిపిఎం టిఎన్టీయూసీ ఐఎన్టీయూసీ వైఎస్ఆర్టీయూసీ అన్ని కార్మిక సంఘాలను తీసుకొని కేంద్రంపైన ఒత్తిడి తీసుకొని రండి చర్చల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి మీతో పాటు మేము నడుస్తామని చెప్పి పైన మేమందరం అంటున్నాము క్షుణ్ణంగా వినండి మా రాష్ట్ర పార్టీ అజెండాను కానీ మా కార్మిక విభాగం అజెండాను కానీ క్షుణ్ణంగా విని దానిపైన మీరు విమర్శిస్తే చాలా బాగుంటుందని సూచిస్తూ ఇప్పటికైనా మంచి రాజకీయాలు చేద్దాం బాగుందాం ఒకరినొకరు గౌరవించుకుందాం పార్టీల అజెండాలపైన మాట్లాడకుండా గౌరవం ఉంటుందని ఈ పత్రికల ద్వారా ఈ ప్రెస్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రుద్దుటూరు ప్రజలకు నమస్కారం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించి శానిటైజరు మరియు దూరం పాటించి సుఖశాంతులుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను గడచిన 2.5 సంవత్సరం నుంచి ప్రొద్దుటూరులో ఎన్నో రాజకీయ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి ఈ మధ్య కాలంలో మనకు ఎమ్మెల్సీ అనే రమేష్ యాదవ్ గారి ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి ఈ ఫ్లెక్సీలు ప్రొద్దుటూరు నిండా మాయి అని ఇరువురు వేసుకోవడం తప్ప వారు ప్రజల మీద ఎలాంటి ప్రజలకు కష్టనిష్ఠురాలు పట్టించుకునే పాపన ఈ ఇరువురు పోలేదు వాళ్ళ ఫ్లెక్సీల మీద ఉన్న మోజు ప్రజల బాగోగుల మీద లేదని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండోది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం వాళ్ళల్లో ఉంటే గిన వీళ్ళు వేసే ఫ్లెక్సీలలో 1 రూపాయి ఫ్లెక్సీకి మున్సిపాలిటీకి కట్టినారా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అది లంచగొండి అధికారులై వారిని ప్రశ్నించే ధైర్యం లేక ఒక రూపాయి కూడా ఫ్లెక్సీల నుండి వసూలు చేయని పరిస్థితి మున్సిపాలిటీ అధికారులలో ఉంది మరి ఈ రాజకీయ ఫ్లెక్సీల నుండి ఎంతో డబ్బు రాబడితేగినా కొన్ని లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అధికారులు నిమ్మకు నీరు తిన్నట్లుగా ఈరోజు ఉన్నారు ప్రభుత్వం కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి గ్యాస్ పెట్రోలు అన్నీ ఈరోజు పెరిగి విపరీతంగా కష్టకాలంలో ఉంటే మరి చెత్తకు ఇంటికి 60 రూపాయలు పన్ను రాబడుతున్నారు మరి ఇటువంటి పన్నులు పేద ప్రజల మీద వేసే బదులు మరి రాజకీయ నాయకులైనటువంటి ఇరువురు మీద మీరు ఈ ఫ్లెక్సీల మీద డబ్బు రాబడితేగిన కొన్ని లక్షల రూపాయలు మున్సిపాలిటీకి వస్తుంది మరి ఈ భారం ప్రజలను తప్పించేదానికి కూడా ఉంది అయినా మున్సిపాలిటీ వాళ్ళు 1 రూపాయి వాళ్ళ నుండి రాబట్టే చేసిన పరిస్థితి లేనే లేదు ఇటువంటి పరిస్థితులు చూడండి గమనించని ప్రజలు రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేతులు దులుపుకునే పరిస్థితుల్లో ఉన్నారు గురించి వీళ్ళిద్దరు ఏనాడు కూడా చర్చించుకొని ప్రజలకు సేవ చేయాలనే పాపాన పోలేదని మీ ప్రజలకు తెలియజేసుకుంటున్నా రాబోయే కాలంలో తెలుగుదేశ ప్రభుత్వం ప్రొద్దుటూరు నియోజకవర్గమైనటువంటి ఇన్ఛార్జి అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం 24లో ఎమ్మెల్యే అయితేగిన ఇటువంటి చెత్త పన్నులు ఇటువంటి ఫ్లెక్సీలకు పన్నులు విధించి విపరీతంగా పన్ను ఈ ఫ్లెక్సీలను తగ్గించే విధంగా ఆయన తెలుగుదేశం ద్వారా చర్య తీసుకుంటామని ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాం నమస్కారం